పెట్టిపెరుగులు, బెండకాయలు, చింతకాయ పులుసు వేసి చక్కని కూర చేశానండి. ఈ చేపలు చాలా టేస్ట్గా ఉంటాయండి. గోదావరి జిల్లాలో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. మనకి ఇక్కడ హైదరాబాద్లోనూ కూడా దొరికినాయి. ఇవి తీసుకొచ్చి ఈ రెసిపీ కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో బెండకాయలు, చింతకాయ పులుపు వేసి చాలా చక్కగా చేశానండి కూర. ఈ కూరని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది కంప్లీట్గా చూసేయండి. నమస్కారం, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. ఈరోజు మన ఛానల్లో ఒక చక్కని ఫిష్ కర్రీ చేస్తున్నానండి. చింతకాయలు వేసి, బెండకాయలు వేసి చక్కని కట్టుపెరుగులు పులుసు చేస్తున్నానమాట. బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇదిగోండి, మా వారు చేపలు తీసుకొచ్చారు వంట కట్టుపెరుగులు. కేజీ చేపలండి ఇవి. క్లీన్ చేసేసాను ఆల్రెడీ. ఇదివరకు ఒకసారి మీకు క్లీన్ చేయడం కూడా చూపించాను, అందుకే నీకు ఇప్పుడు వీడియో తీయలేదండి. క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. చక్కగా చింతకాయలు వేసి, అంటే చింతకాయ పులుపు వేసి, బెండకాయలు వేసి చక్కగా కూర చేస్తానమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి. చింతకాయ పులుపు అనేది మంచి రుచిగా ఉంటుందన్నమాట. చింతపండు కంటే చింతకాయల పులుపు కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అందు గురించి చింతకాయ పులుపు వేసి చేప కూర చేస్తానమాట ఇప్పుడు. ఓకేనండి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దరికెళ్ళి. ఇదిగోండి చింతకాయలు తీసుకున్నాను. కొంచెం చిన్న సైజు కదా ఇవి, అందుకనే ఒక 5-6 చింతకాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి వేయాలి, ఎందుకంటే పైన డస్ట్ అది ఉంటుంది. శుభ్రంగా కడిగి వేయాలండి. కడిగేసిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాం అనుకోండి, తర్వాత కూర ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు చూసారా డస్ట్? ఇదిగోండి ఒక పెద్ద గ్లాస్ తోటి గ్లాసు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేసుకున్నాం అనుకోండి, ఉడుకుతూ ఉంటాయి. ఈ లోపల మనం చేపల కూర తొరిపేసుకోవచ్చు. ఇవ్వండి 1 కేజీ చేపలు అండి ఇవి. కట్టిపెరుగులు అనమాట ఇవి. ఇప్పుడు శీతాకాలం బాగా ఎక్కువ వస్తాయండి ఇవి. కడుసులని కూడా ఉంటాయి, కడుసులు వేరు, కట్టిపెరుగులు వేరు. కడుసులని కూడా సేమ్ ఇలాగే ఉంటాయి, కానీ కట్టిపెరుగులు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి గోదావరి జిల్లాలోకి ఈ రెండింటికి తేడా తెలుస్తుందండి. ఇదిగోండి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 2 టీ స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి. ఇంకా మనం చింతకాయ పులుపు, బెండకాయలు వేస్తాం కాబట్టి ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది అనమాట. 2 స్పూన్లు కారం వేశానండి, వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను. ఓకే, 2 స్పూన్లు అయితే సరిపోతుందండి. మా కారం కొంచెం కారంగా ఉంటుంది. ఇదిగోండి 3 ఉల్లిపాయలు తీసుకుని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేశానమాట. ఇప్పుడు ఇవి వేసేసుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలాగ సగం కట్ చేసి ఇలాగ మధ్యలోకి ఇలా చీల్చేసి వేసుకోవాలండి. పచ్చిమిరపకాయ ఇలా వేసేసుకుంటేనే బాగుంటాయి, అందుకే నేను ఎప్పుడు చేపల కూరలో వేసినా ఈ విధంగానే వేస్తాను. 2 కరివేపాకు రెమ్మలు కూడా కడిగేసుకుని ఇలా దూసేసుకుని వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ కూరలో నేను నువ్వుల నూనె వేసి చేస్తున్నానండి. నువ్వుల నూనె గానుగ దగ్గర నుంచి తీసుకొచ్చాము. చేపల కూరలో నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకుని చేసుకుంటే ఆ కమ్మదానమే వేరనమాట, చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు అందుబాటులో లేకపోతే సన్ఫ్లవర్ అయినా వేసుకోవచ్చండి. నాకైతే ఉంది కాబట్టి నేను ఈ నూనె వేసి చేస్తున్నాను. ఇప్పుడు బాగా తొరిపేయాలండి. తొరపడం అంటే కలిపేయడం అనమాట, ఊర్లో ఇలా మాట్లాడతారు. ఇదిగోండి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం నీళ్లు పోయాలి. కూర ఇలా తొరిపెట్టి చేసుకున్నప్పుడు ఫస్టే చింతపండు పులుపు కానీ చింతకాయ పులుపు కానీ వేయకూడదండి, ఎందుకంటే మనం డైరెక్ట్గా ఉల్లిపాయ ముక్కలో ఇలా వేసేసాం కదా. చింతపండు పులుపు వేస్తే ఉల్లిపాయ ముక్కలో ఉడకవు అనమాట, ముక్క ముక్కలాగా ఇలా కనిపిస్తుంది. అందుకని ఫస్ట్ నీళ్లు పోసి కొద్దిసేపు 1-5 నిమిషాలన్నా హై ఫ్లేమ్ మీద కూర ఉడికిన తర్వాత అప్పుడు మనం చింతపండు పులుపు వేసుకోవాలి. ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసామనుకోండి, ఈ ఉప్పు, కారం, ఈ నూనె ఇదంతా కూడా బాగా కలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించాను, స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. ఇలాగ వెడల్పాటి పాత్రలో చేసుకుంటే చేపల కూరలో చేప ముక్క కానీ ఇలాగ కొంచెం
చేప కట్ చేయకోకుండా ఈ సైజులో వేసిన చేపలు కానీ ఇరిగిపోకుండా చక్కగా ఉడుకుతాయండి. చేపల కూరకి ఎప్పుడు కూడా వెడల్పాటి పాత్రలోనే చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడకాలి కూర. అప్పుడు మనం చింతకాయల పులుపు వేసుకుందాం. ఇదిగోండి బెండకాయలు తీసుకున్నానండి, చిన్న చిన్న బెండకాయలు. ఇదిగో చూడండి చక్కగా ఈ బెండకాయలు ఇటు ఈ చివర కట్ చేసేసి బెండకాయ పలంగా కూరలో వేసేసుకుందాం అనుకోండి, అది చాలా టేస్ట్గా ఉంటుందండి. చేపల కూరలో వేసే బెండకాయలు కానీ కాకరకాయలు కానీ ఏదైనా సరే మంచి రుచి వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇవి కట్ చేద్దాం. కట్ చేసుకుని ఇప్పుడు కూరలో వేసేసుకుందాం. ఊర్లో ఇలాగే వండుకుంటారండి. ఏదన్నా చేపలు కానీ అంటే పెద్ద పెద్ద చేపల్లో కాదు, చిన్న చిన్న చేపలు కానీ పచ్చిరలు కానీ ఇలాంటివి ఏమైనా తెచ్చుకుంటే కనుక ఇలా బెండకాయలు, అరటికాయ, కాకరకాయ ఇలాగ వేసేసుకుని చేసుకుంటారు. కూర కూడా ఎక్కువ అవుతుంది, అలాగే టేస్ట్ బాగుంటుంది. ఒక 4-5 సరిపడా కూర చేస్తారన్నమాట. మనమైతే ఉట్టి పచ్చిరలు తీసుకున్నామంటే ఉట్టి పచ్చిరలే చేసుకుంటాము, కానీ ఊర్లో అలా కాదు. ఇదిగోండి కూర ఉడుకుతుంది కదా, ఇప్పుడు మూత తీసి 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మనం బెండకాయలు వేసేసుకోవాలి. ఇదిగోండి చింతకాయ పులుపు వేసేసుకోవాలి. బెండకాయలు వేసుకున్న తర్వాత ఇలా పులుపు వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా ఇప్పుడు ముక్కలతో పాటు ఈ పులుసుతోటి ఈ బెండకాయ ముక్కలు కూడా ఉడుకుతాయన్నమాట. ఇంకా కొంచెం నీళ్లు పోసి ఈ చింతకాయలు కొంచెం పిసికేసి వేస్తున్నానండి, మనకి పులుపు కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి ఇలా అన్నాం అనుకోండి, ఈ బెండకాయ ముక్కలు కొంచెం లోపలికి దిగుతాయన్నమాట పులుసులోకి. ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఇంకా 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. బెండకాయలు వేసాం కదా, బెండకాయలు కూడా ఉడకాలి కాబట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత అప్పుడు మనం ఫ్లేమ్ తగ్గించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చేపల కూరని ఎప్పుడు ఇలాగే పాత్ర అంతా పట్టుకుని తిప్పాలి, ఇంకా గరిటె పెట్టకూడదండి. గరిటె పెడితే ఈ కట్టి పెరుకులు చాలా సెన్సిటివ్గా ఉంటాయి, తొందరగా విడిపోతాయి అన్నమాట. అందు గురించి పాత్ర అంతా పట్టుకుని ఒకసారి తిప్పేసి, ఇంకా కొంచెం పులుసుగా ఉంది కదండి, ఈ పులుసు కూడా ఎగిరిపోవాలి. ఇదిగోండి ఇప్పుడు మూత తీసి చక్కగా ఎగిరిపోయిందండి కూర. ఇంక ఎందుకంటే ఉడకాల్సిన అవసరం లేదు. ఇంకా ఇదిగోండి ఓకే. ఇప్పుడు ఇందులో నేను ఏమి వేయట్లేదండి, న్యాచురల్గా వండుతున్నానమాట. ఓన్లీ కొత్తిమీర, కరివేపాకు ఇవి రెండు వేసుకుంటేనే సరిపోతుందండి. విలేజ్లో ఏ విధంగా చేసుకుంటారో సేమ్ అదే విధంగా చేశాను. ఈ చేపలకి ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. మసాలాలు అది వేసేస్తామనుకోండి న్యాచురల్ టేస్ట్ పోతుంది అన్నమాట. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అంతేనండి, జస్ట్ గరిటె పెట్టి ఇలాగ అన్నామంటే ఈ కరివేపాకు కొత్తిమీర కొంచెం లోపలికి పులుసులోకి వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు మనం క్లాత్ పట్టుకుని ఇలా రౌండ్గా తిప్పేస్తామనుకోండి సరిపోద్ది. అంతేనండి, గుమగుమలాడే కట్టి పరుగులు బెండకాయ కూర రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మరి ఇంకెందుకు లేటు, టేస్ట్ చూద్దాం పదండి. మా వారు చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు, ఎందుకంటే ఈయనకి ఇష్టమైన చేపల కూర అనమాట. మటన్లో చికెన్ల కంటే ఈయనకి చేపలు అంటే చాలా ఇష్టం అండి. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది చేపల కూర. ఇదిగోండి నిజంగా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. చక్కగా కట్టి పరుగులు బెండకాయలు వేసి చేశానండి కూర, చింతకాయ పులుపు వేసి అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మా వారు టేస్ట్ చేసి చెప్తారు. ఏమండి ఫ్రైడ్ రైస్ చేశాను ఈరోజు. ఫ్రైడ్ రైస్ అయితే ఫిష్ ఉన్నప్పుడు ఇంకా అది దాంట్లో బాగోదు, టేస్ట్ చేయలేదు. అవును ఫ్రైడ్ రైస్ అయితేనే బాగుంటుంది.
టేస్ట్గా తినండి. ఇప్పుడు చేపల కూరని ఇప్పుడు రెడ్ గరిటలతోటి ఇలాగ విరిగిపోకుండా తీసుకోవచ్చండి. ఇదిగోండి చిన్న చిన్నవి అనమాట, కట్టిపరిగలు అండి. కట్టిపరిగలు దొరకడం అనేది చాలా రేర్ అనమాట, వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా తీసుకుంటాము. కడిసెలు వేరు, కట్టిపరిగలు వేరండి. ఇవి టేస్ట్గా ఉంటాయి, రెండు సేమ్ ఒకలాగే ఉంటాయి. కానీ ఈ చేపలు తెలిసిన వాళ్ళకైతేనే తేడా తెలుస్తుంది అనమాట. ఇదిగోండి బెండకాయలు అయినా బెండకాయలు కంపల్సరీ వేయాలి. ఇదిగోండి బెండకాయలు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్పు కూడా సరిపోయింది, నేను మామూలుగా చేతిలో వేసుకుని చూశాను. టెస్ట్ చేయండి. ఇదిగోండి అదే టెస్ట్ ప్లేటు. రెండు వేడిగానే ఉన్నాయా? వేడిగానే ఉన్నాయి. అసలు యాక్చువల్లీ చేపల కూర చల్లారిన తర్వాత తినాలి, అటువంటిది కొంచెం మరి లంచ్ టైం అయిపోయింది కదా. బెండకాయ బెండకాయ తినాలి. అవును చిన్న చిన్న బెండకాయలు ఏరికొచ్చామండి మార్కెట్ నుంచి. ఇలా చేపల కూరలో వేసుకోవడానికి బాగుంటాయి. ఎలా ఉంది బెండకాయ కూడా? చేపల టేస్ట్ వచ్చేసింది. వచ్చేస్తుంది, చక్కగా ఉడికింది కదా. చక్కగా ఉడికింది. అది ఇలా ఆస్వాదిస్తూ తినాలండి ఏ పదార్థమైనను. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఆనందంగా తిన. అలా హడావిడిగా తినకూడదు, హడావిడిగా తినకూడదు. భోజనానికి టైం కేటాయించుకుని కనీసం ఒక 20 నిమిషాలు అవకాశం కాదు అన్నావు కదా, గంటల గంటలు తినకూడదు. మళ్ళీ ఎక్కడ బ్యాచ్ మళ్ళీ తిట్టుకుంటారు. ఇంక బెండకాయలు అన్ని తినేస్తున్నారు, చేపలు ఎప్పుడు తింటారండి? చేప తింటాం, ముందు బెండకాయలు తినారు. ఇలాగా వెజ్ నాన్ వెజ్ కలుపుకుని ఇలా ఇలా తింటే అటు మనకు వెజ్ తిన్నట్టు ఉంటుంది, ఫిష్ తిన్నట్టు కూడా ఉంటుంది. చాలా చక్కగా అన్నిటిలోనే వేసుకోవచ్చు, అన్ని రకాలైనటువంటి కాయగూరలు. చాలా బాగుంటుంది, టేస్ట్ వచ్చేస్తుంది. కాయగూరల టేస్ట్ ఏమో చేపలకి, చేపల టేస్ట్ ఏమో కాయగూరలకి. ఇంకా నేను మూడు బెండకాయలు వేసి నేను వేసుకో. చాలా బాగుంది, బాగుండు. మా అత్తగారు ఎక్కువగా ఇలా చేసేవారండి. మా పెళ్ళైన కొత్తలో నేను చాలా ఆశ్చర్యపోయేదాన్ని, చేపల కూరలో ఇలాంటి కాయగూరలు వేసుకుని వండుకుంటారా అని అనుకునేదాన్ని. అంటే మాకు తెలియదు అనమాట, కానీ చాలా టేస్ట్గా ఉండి చాలా బాగుండి. అప్పటి నుంచే చేపల కూర, ఎన్ని చేపలు ఉన్నా కానీ దాంట్లో ఖచ్చితంగా అరటికాయో బెండకాయో ములక్కాయో ఇలా ఏదో ఒకటి వేసి ఉండేవారు అనమాట. పొలం పొలం మీద ఉండి అన్నీ నేను అప్పటికప్పుడు ఫ్రెష్ అనమాట. గడి చెట్లు ఉండి, ములక చెట్లు ఉండి, మీ బెండ చెట్లు, పాదులు, బీరకాయలు. విశేషం ఏంటంటే బీరకాయలు కూడా మన ఆయన చేసి ఒకటి చేపలు, బీరకాయలు కొంచెం ముదరాలి అనమాట. బీరకాయ కొద్దిగా ముదిరితే బాగుంటాయి, ముదిరితే కొద్దిగా ముదరాలి, మళ్ళీ ఎక్కువ ముద్దే ఏదవుతుంది, కొద్దిగా ముదిరితే ఆ ముదిరిని వేసుకోడు అనమాట. చాలా డెలికేట్ కూడా ఉంటాయి, చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. అసలు వండేటప్పుడు కూడా అసలు గరిట పెట్టి తిప్పకూడదు, ఏం తిప్పకూడదు. తీసేసేటప్పుడు కూడా కష్టమే, కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అదేంది నువ్వు అంటాం కూడా చింతకాయ పులుపు వేసి చేశానండి. ఓ మరి అదా టేస్ట్ వచ్చింది. చింతకాయ పులుపు బాగుంటది చేపల కూరలో, బాగుంటది. ఇప్పుడు చింతకాయలు సీజన్ కాబట్టి అవును. ఓకే అండి, ఇలా ట్రై చేయండి చక్కగా చేపల కూరలో. పచ్చిరెల్లో వేసుకుని వండుకుంటారు, కానీ వెజిటేబుల్స్ ఇలాగా చిన్న చిన్న చేపల కూరలను కూడా వేసుకుని వండుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, నేను చెప్పినందుకైనా వండినందుకైనాను. ఓకే, మీకు టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, మంచి రుచిగా ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.